నమస్తే అండి, జీవన్ సరళికి స్వాగతం. ఈరోజు మా ఫ్రెండ్ రమ్మగారి ఇల్లు చూపిస్తున్నానండి. ఇది వుడ్ వర్క్ చాలా బాగుందనమాట. అందుకే అంటే ఇది మనకి ఎవరికైనా చూపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనిపించింది, నాకు షేర్ చేయాలనిపించింది ఇల్లు చూడగానే. అందుకే నేను షేర్ చేస్తున్నాను. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, 2 బెడ్రూమ్ ఫ్లాట్. ఇది ఫ్రంట్ ఇలా వీళ్ళకి ప్లేస్ వచ్చిందనమాట. ఇక్కడ ఒకవైపు షూ ర్యాక్ పెట్టారు. ఈ షూ ర్యాక్ పైన కూడా మంచి క్రీమ్ కలర్లో ఉన్న గ్రానైట్ వేసి చాలా బాగుందండి. ఇదంతా వెనీర్ అనమాట, టేక్ కలర్ వెనీర్ వేసి షూ ర్యాక్ ఉండి చాలా బాగుంది. ఈ మెయిన్ డోర్కి ఇంకా ఈ ప్లేస్ ఉంది డోర్ పక్కన. ఈ ప్లేస్ అంతా ఒక ర్యాక్స్ లాగా పెట్టి అందులో ప్లాంట్స్ అది పెట్టుకోవడానికి పెట్టారనమాట. ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టి చాలా అందంగా ఉంది. అంటే ఇది ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరికి ఇవ్వకుండా ఒక కార్పెంటర్ని పెట్టి వీళ్ళకి అంటే ఎలా కావాలో చెప్తే ఆ కార్పెంటర్ వీళ్ళకి నచ్చినట్టుగా అంతా చేయించాడంటండి. చాలా బాగుంది. ఇది మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ పైన ఇలా వుడ్ తోటి 2 కలశాలు వచ్చి మధ్యలో ఇలా బూడిద గుమ్మడికాయ కట్టారు. ఇది చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఇది అనమాట. అంటే వెస్ట్ ఫేసింగ్ అయితే మనకి అంతా వాస్తుకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా మెయిన్ డోర్లోంచి ఇలా ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అంటే ఇది ఒకటే హాల్లో ఉంటుంది, చిన్న పార్టీషన్లో పెట్టారనమాట. లెఫ్ట్ సైడ్ చిన్న పార్టీషన్లో పెట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారండి. సైజ్ ఇచ్చి వీళ్ళే చేయించుకున్నారంట. ఇది ఈ ప్లేస్లో ఇంతవరకు రావాలి అనేసి అంటే కొలతలు తీసుకుని దాని ప్రకారం చేశారంట. అసలు గోవిందనామాలు వినిపిస్తూ ఎక్సలెంట్గా ఉందండి. దీని తర్వాత లెఫ్ట్ సైడ్ ఇంకా లివింగ్కి ఇలా పార్టీషన్లా వచ్చిందనమాట. ఈ పార్టీషన్ లేకపోతే గుమ్మం దగ్గర నుంచి మొత్తం ఇదంతా హాల్ లాగే ఉంటుంది, కానీ ఇలా పార్టీషన్ చేయడం వల్ల చాలా అందంగా ఉంది. ఇప్పుడు రైట్ సైడ్ అంటే ఇది వెస్ట్ ఫేసింగ్, ఈ రైట్ సైడ్ గోడకంతా ఫోటో ఫ్రేమ్స్ ఇలా పెట్టుకునేలాగా వీళ్ళ పిల్లల ఫొటోస్ అంతా పెట్టి చాలా అందంగా ఉందనమాట. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో వెనక సైడ్ ఈ పార్టీషన్ వెనకాలంతా లివింగ్ ఏరియా వచ్చిందండి. ఈ రైట్ సైడ్ అంటే నైరుతిమూల సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ లోపలే క్లోజెట్ కూడా వచ్చి అక్కడే డ్రెస్సింగ్ అది వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో. అంటే మనకి వెస్ట్ ఫేసింగ్ అంటే అంత వాస్తుకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లివింగ్, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, నెక్స్ట్ వాష్ బేసిన్ వచ్చింది. తర్వాత లెఫ్ట్ సైడ్ అంటే ఈశాన్య వైపు ఒక గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది. స్ట్రైట్గా వెళ్తే డైనింగ్ ఏరియా, రైట్ సైడ్ ఆగ్నేయమూల కిచెన్ వచ్చింది. ఓపెన్ కిచెన్ అండి ఇది. ఇందులోంచి కిచెన్లోంచి బయటకు యూటిలిటీ ఏరియా వచ్చింది. ఈ డైనింగ్ ఏరియా నుంచి వెనక్కి బాల్కనీ వచ్చిందన్నమాట. ఇల్లు అయితే అసలు వుడ్ వర్క్ చాలా బాగుందండి. ఈ వెంకటేశ్వర స్వామి నామాలు వింటూ అసలు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా అందంగా ఉంది. ఇంటికి ఎవరు వచ్చినా ముందు ఇక్కడే ఆగిపోయి ఒకసారి చూస్తారనమాట, అంత బాగుంది. లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర స్వామి, రైట్ సైడ్ ఏమో వీళ్ళ పిల్లల ఫొటోస్ అంతా ఉండి అసలు మనకి ఇంట్లోకి ఎంటర్ అవగానే ఒక మంచి ఫీల్ వస్తుంది. చాలా బాగుందండి. ఒక అంటే మనకి కార్పెంటర్స్ మంచిగా చేసేవాళ్ళు దొరికితే ఇంత బాగా చేయించుకోవచ్చు అండి. ఇదంతా టేక్ కలర్ వెనీర్తో చేయించారనమాట. ఇదిగోండి ఇది బుక్స్ ర్యాక్లా ఉంది, దీని మీదే వీళ్ళు ప్లాంట్స్ పెట్టారనమాట. ఉడింది, చాలా అందంగా ఉంది. తర్వాత టీవీ యూనిట్ అండి. ఇక్కడే దీనిపై మనం రిమోట్స్ ఇలాంటివి ఏమైనా పెట్టుకునే దగ్గర ఇంకా క్లీనింగ్ అది ఈజీగా ఉంటుందని గ్రానైట్ పెట్టేశారనమాట. మిగిలిందంతా వెనీర్ వచ్చి పైన అంతా బుక్స్ అది పెట్టి చాలా బాగుంది. లైట్స్, ఇది లివింగ్ రూమ్లో సోఫాకి ఆపోజిట్లో ఈ టీవీ యూనిట్ ఇలా వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ ఒక వాల్కి అంతా పెద్ద విండో వచ్చి అక్కడ బ్లైండ్స్ పెట్టారు. తర్వాత ఇటు టీవీ యూనిట్కి ఆపోజిట్లో
వాళ్ళకి ఒక తంజావూరు పెయింటింగ్ అనమాట. అదే పెద్ద అంటే ముందే వీళ్ళు ఈ ప్లేస్లో ఈ పెయింటింగ్ వచ్చేలా ఒక ఫ్రేమ్ చేయించి అక్కడ ఇది పెట్టారనమాట. లైట్స్ అది కూడా పెట్టారు. శ్రీరామ పట్టాభిషేకం తంజావూరు పెయింటింగ్ అండి, చాలా అందంగా ఉంది. దాని కిందే మనకి సోఫా వచ్చిందనమాట. అసలు ఈ లైట్స్ అంతా అరేంజ్ చేసి చాలా అందంగా ఉంది. అసలు ఇక్కడ మనకి ఈ ర్యాక్స్ కనిపిస్తున్నాయి కదండి ఫొటోస్ ఉన్నది, దీని వెనక వైపు మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నమాట. మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే దాని వెనక వైపు లివింగ్లో ఇలా వచ్చింది. ఇక్కడ ఈ 3-సీటర్ సోఫా సెట్ వచ్చి దివాన్ వచ్చిందండి హాల్లో. చూడండి చాలా అందంగా ఉంది కదా. సీలింగ్ కూడా చాలా బాగుందండి. చూడండి ఎంత డీసెంట్గా ఉంది సీలింగ్ కూడా. ఈ బుక్ ఇవాళ మనోరాలు ఈ బుక్స్ ర్యాక్ దగ్గర అనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈ బెడ్ వెనకాల నుంచి ఇలాగ సీలింగ్కి ఒకటే డిజైన్ వచ్చేలాగా వెన్నీరుతో చేశారు. ఈ ఎదురుగా మన విండో ఉంది. విండో చుట్టూ అంటే ఒకవైపు వార్డ్రోబ్ వచ్చి లాఫ్ట్ వచ్చి మళ్ళీ కింద కూడా స్టోరేజ్ వచ్చిందనమాట విండోకి. విండోలో గ్రానైట్ వేశారు సిట్టింగ్కి, అంతా బాగుంటుంది. బెడ్కి ఒకవైపు అంటే విండోకి ఆపోజిట్లో మళ్ళీ ఒక బుక్స్ ర్యాక్ వచ్చింది. ఇక్కడ కింద స్టడీ టేబుల్ అనమాట. చూడండి అంతా కూడా మనకి టేక్ కలర్ వెన్నీర్తో వచ్చి అసలు చాలా అందంగా ఉంది. ఈ లైట్స్ బెడ్ వెనకాల లైట్స్ అంతా కూడా బాగుందండి. నెక్స్ట్ ఇక్కడ మన లోపలికి బెడ్రూమ్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ క్లోజెట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఎల్ షేప్లో వార్డ్రోబ్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చింది. ఇక్కడ క్లోజెట్లో ఇది వచ్చిందన్నమాట. దీని పక్కనే వాష్రూమ్ వచ్చింది. ఇలా వాష్రూమ్ వచ్చి ఇప్పుడు మనకి కిటికీ పక్కనే వార్డ్రోబ్ వచ్చింది కదండి. వార్డ్రోబ్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ చిన్నగా అంటే మన ఏదైనా పిల్లలవి షీల్డ్స్ మెమెంటోస్ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ మళ్ళీ చిన్నగా ర్యాక్స్ పెట్టించారనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇలా ఈ కిటికీలోనే గ్రానైట్ వచ్చి సిట్టింగ్కి అంతా చాలా బాగుంది. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అందంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా వెనక్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఇదిగోండి నేను మెయిన్ డోర్ వెనకాల అంటే వెంకటేశ్వర బొమ్మ వైపే చూపించాను, కానీ లెఫ్ట్ సైడ్ అయితే ఇలా మనం ఇంట్లోకి ఎంటర్ అవగానే డోర్ వెనకాల అంటే కీ హోల్డర్ అనమాట, పియానో టైప్లో కీ హోల్డర్ ఉండి ఇక్కడే రూటర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ కింద మళ్ళీ వినాయకుడు బొమ్మ ఉందన్నమాట. మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడే వినాయకుడిని చూసి రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామిని చూసి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఈ వాళ్ళకంతా ఫొటోస్. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా వస్తే రైట్ సైడ్ బెడ్రూమ్ ఉంది కదండి, లెఫ్ట్ సైడ్ ఏమో లివింగ్. ఇలా ముందుకు వస్తే ఇక్కడ వాష్ బేసిన్ వచ్చిందన్నమాట. ఇది కంప్లీట్ వైట్ వాష్ బేసిన్, మిర్రర్ ఫ్రేమ్ కూడా వైట్ వచ్చి, ఈ ర్యాక్స్ అవి కూడా వైట్ వచ్చి, మళ్ళీ పైన కింద వెనీర్తో పైన లాఫ్ట్ కూడా వెనీర్తో వచ్చింది, కింద స్టోరేజ్ కూడా వెన్నీరుతోటే వచ్చిందనమాట. ఈ వాష్ బేసిన్ ఉన్న ఈ ప్లేస్ మాత్రం బ్లాక్ గ్రానైట్ వచ్చి దాని మీద వైట్ వాష్ బేసిన్ వచ్చి చాలా అందంగా ఉంది. ఎలాగైనా వైట్ లుక్కే వేరండి, చాలా బాగుంది వాష్ బేసిన్. ఈ ర్యాక్స్ అన్నీ ఇక్కడంతా వైట్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా ముందుకెళ్తే ఈ వాష్ బేసిన్ తర్వాత లెఫ్ట్ సైడ్ అంటే ఈశాన్య వైపు ఒక గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది. ఇదిగోండి ఇందులోంచే మళ్ళీ బాల్కనీలోకి బయటికి ఎంట్రన్స్ ఉందన్నమాట. ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఈ పక్కనే ఇది వాష్రూమ్ వచ్చి మనం ఇలా ఎంటర్ అవగానే ఎదురుగా వార్డ్రోబ్.
దేవుడు మొత్తం వార్డ్రోబ్ వచ్చి పైన మొత్తం లాఫ్ట్ వచ్చింది. అసలు మనకి స్టోరేజ్ ఎంత సామాన్ అయినా సరిపోయేంత అలా ఉన్నాయన్నమాట. మనకి లాఫ్ట్ రావడంతో చాలా బాగా ఎంత సామాన్ ఉన్నా సరిపోతుందన్నమాట. అలాగే ఇదే రూమ్లో ఈశాన్య మూలలో దేవుడు రూమ్ వచ్చింది, దేవుడి మందిరం వచ్చిందండి. ఇలా చూడండి, అంటే పైనంతా శంకు చక్రం, వెంకటేశ్వర నామాలు శంకు చక్రం వచ్చింది మందిరం పైన. ఇలా సింపుల్గా ఈ మందిరం ఉండి అంటే ఇప్పుడు అందరూ కింద కూర్చుని పూజ చేసుకునేలా, అంటే ఎవరు అందరూ మోకాళ్ళ నొప్పులు అలా ఉంటున్నాయి కదా, అందుకని దాదాపు అందరూ పీఠ మీద కూర్చుని ఎత్తుగా పీఠ మీద కూర్చునే పూజ చేసుకునేలా ఉంటున్నాయి అన్నమాట. ఇలా సిఎన్సి కటింగ్తో ఈ డోర్స్ వచ్చి చాలా బాగుందండి. ఒక డోర్ మీద ఓం వచ్చి ఇంకో డోర్ మీద స్వస్తిక్ వచ్చింది, ఈశాన్య మూలలో వచ్చిందనమాట ఈ మందిరం. చాలా బాగుంది. దీని పక్క నుంచి మనకి బాల్కనీలోకి ఎంట్రన్స్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ గెస్ట్ బెడ్రూమ్ పక్కనే, అంటే మనకి ఇంట్లోకి ఎంటర్ అవగానే స్ట్రైట్గా బ్యాక్కి డైనింగ్ ఏరియా వచ్చిందనమాట. ఇక్కడ కూడా మనకి ఈ సీలింగ్ అది చాలా బాగుంది. ఈ ఫ్రిడ్జ్ పైన అయితే ఈ పెయింటింగ్ అంటండి, హ్యాండ్ పెయింటింగ్ అనమాట ఇది, ఓం అని ఉన్న పెయింటింగ్ చాలా అందంగా ఉంది. అంటే ఇదివరకు ఈ ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ఈ పైన పెట్టారంట, కానీ కొత్త ఫ్రిడ్జ్ వచ్చాక ఇది కొంచెం కవర్ అయిపోయిందనమాట. కానీ చాలా అందంగా ఉంది పెయింటింగ్ అయితే. హాల్లో ఉన్న తంజావూరు పెయింటింగ్, ఈ పెయింటింగ్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ రైట్ సైడ్కి ఆగ్నేయముల్లో ఓపెన్ కిచెన్ ఉందండి. ఈ కిచెన్ అంతా పింక్ అండ్ వైట్ డెకోలం అనమాట. ఇది కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది పైనంతా లాఫ్ట్ అంతా వైట్ వచ్చి ఇలా బోర్డర్స్ పింక్ వచ్చినాయి. ఇక్కడ ఈ లైట్స్ అంతా కూడా చాలా బాగుందండి. అంటే ఇలా ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చింది చూడండి. ఇక్కడే చిమ్నీ వచ్చి త్రీ బర్నర్ స్టవ్ వచ్చిందనమాట. రైట్ సైడ్ వెట్ గ్రైండర్ మిక్సీ కూడా ఇదే ప్లాట్ఫామ్ మీద వచ్చేసింది. కింద పింక్ అండ్ వైట్ ఆల్టర్నేటివ్గా ర్యాక్స్ వచ్చినాయి అన్నమాట. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఆపోజిట్లో వెనకాల డిష్ వాషర్ వచ్చింది సింక్ పక్కన, పైన ఓవెన్ వచ్చింది. అంటే అన్నీ కార్పెంటర్కి చెప్పి, అంటే ఏది ఎక్కడ రావాలో అంతా వీళ్ళు బాగా కట్టించుకున్నారన్నమాట. చూడండి అసలు అన్నీ వచ్చేసినాయి, ఓవెన్ వచ్చింది, డిష్ వాషర్ కూడా ఇంట్లో వచ్చేసింది, యూటిలిటీలో ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చి, బయట కూడా ఇలా ర్యాక్స్ పెట్టించారండి. అంటే ఎక్సెస్ ఉన్న కిచెన్లో సామాన్ అది ఇందులో పెట్టేసుకోవడానికన్నా ఇలా వచ్చిందంట. మళ్ళీ కిచెన్ డోర్ వెనకాల కొంచెం ప్లేస్ ఉండి కొంచెం పైప్ లైన్స్ అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వెనీర్తో డోర్స్ పెట్టించేసారు, చాలా నీట్గా ఉంది. అంటే టూ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా అసలు అన్నీ వచ్చేసినాయి, అసలు ఏది ఇరుకుగా అనిపించట్లేదు అన్నమాట. అంత ప్లాన్డ్గా ఒక ఇంచ్ ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా చాలా అందంగా చేయించుకున్నారు. ఇప్పుడు డైనింగ్ ఏరియా నుంచి వెనక్కి బాల్కనీ ఉందండి. ఈ బాల్కనీలోంచి మనకి గెస్ట్ బెడ్రూమ్లోంచి కూడా ఈ బాల్కనీకి ఎంట్రన్స్ ఉందన్నమాట. పెద్ద బాల్కనీ వచ్చి ఇదంతా సింథటిక్ గ్రాస్ వేస్తారు, అసలు ఏదో పార్క్లో ఉన్నట్టుందన్నమాట. చాలా బాగుంది ఈ గ్రాస్, అదే సింథటిక్ గ్రాస్ ఉండడం వల్ల. ఇక్కడే స్టాండ్స్ పెట్టి మొక్కలు పెట్టారు, చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఈ బాల్కనీలో కూర్చుంటే వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ బాల్కనీ ఈ గ్రిల్స్కే ఒకటి ఫోల్డబుల్ టేబుల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ పిల్లలు ఎవరైనా వచ్చినా ఇక్కడే కూర్చుని వర్క్ చేసుకోవడం, లేకపోతే ఇక్కడే స్నాక్స్ అది తినడం, లంచ్ ఇక్కడే తినడానికి అంత టేబుల్ చాలా బాగుంది. ఇదిగోండి వీళ్ళ మనవాళ్ళు ఇక్కడే కూర్చుని టిఫిన్ చేయడం, ఇంకెక్కడే ఉంటారంట. ఆడుకోవడానికి కూడా చాలా బాగుందన్నమాట. ఈ బాల్కనీ అయితే అసలు ఏదో మనకి ఒక పార్క్లో ఉన్నట్టే ఉంది. ఇప్పుడు అందరూ ఇలా సింథటిక్ గ్రాస్ పెట్టించి బాల్కనీని చాలా
అంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి పిల్లలు, వీళ్ళ మనవలు అనమాట, వీళ్ళు ఆడుకోవడానికి అంతా కూడా చాలా బాగుంది. వెనకాల వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ బాల్కనీలో నుంచి చూస్తే వెనకాల వ్యూ ఇంకా అసలు అదిరిపోయింది అనమాట. ఇంటీరియర్ వర్క్ అంతా నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.